వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. దేశవ్యాప్తంగా కోట్ల మంది డేటాను సేకరించి అమ్మేస్తున్నట్టు గుర్తించారు. బ్యాంకులు సిమ్ కార్డుల పేరుతో సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపుతున్నారు. ఈ లింక్స్ ను క్లిక్ చేయడంతో వ్యక్తిగత డేటా మొత్తం చోరీ చేస్తున్నారు. సంబంధం లేకపోయినా అనవసర మెసేజ్లు పంపుతూ దేశవ్యాప్తంగా కోట్ల మంది డేటాను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైనట్టు వెల్లడించారు. కేవైసీ అప్డేట్, క్రెడిట్ డెబిట్ కార్డుల సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలంటూ ఇటీవల హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ బ్యాంకుల పేరుతో ఎక్కువ సంఖ్యలో మెసేజ్లు వచ్చాయి. వీటిపై 3 కమిషనరేట్ల పరిధిలో బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఈ దందా చేస్తున్న వారిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వివరిస్తున్నారు, లైవ్ లో చూద్దాం. డిఫరెంట్ సోర్సెస్ నుంచి వీళ్ళు సేకరించి తర్వాత అమ్ముతా ఉన్నారు. సో ప్రధానంగా మనకు ఈ ప్రెస్ మీట్ అండ్ ఈ కేసు ఎందుకు మనము చేసినామంటే, ఈ డేటా ఏదైతే ఉన్నదో ఈ డేటా మనకి సబ్సీక్వెంట్గా ఈ సైబర్ క్రైమ్స్ లోని చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ తెలిసి ఎన్నో కేసెస్ మనము చేస్తూ ఉన్నాము. ఫేక్ కాల్ సెంటర్స్ నుంచి చాలామంది రన్ చేసి తర్వాత ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఓటీపీ తీసుకోవడము, వాళ్ళ నుంచి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుని ఈ ఫైనాన్షియల్గా వాళ్ళకి లాస్ చేయడం చేస్తూ ఉంటారు. మరి దానికి అంతటికీ బ్యాక్ ఎండ్లోని ఒక డేటా అవసరము. సో అదే డేటా ఈ స్టాక్ బ్రోకర్స్ వీళ్ళకి అమ్మి ఈ సైబర్ క్రైమ్స్ చేయడానికి వీళ్ళు వెనకాల బ్యాక్ ఎండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఇట్లాంటి కేసు మనం చేయడము. సో ఇందులో మనం ప్రధానంగా చూస్తే కొంచెం సెన్సిటివ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ మీకు డిస్ప్లే చేశాము. ఇందులోని మనకి ఈ డిఫెన్స్ పర్సనల్కి సంబంధించి, అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ సంబంధించి డిఫెన్స్ పర్సనల్ అబౌట్ 2.55 lakh డేటా కూడా ఇక్కడ ఈ స్టాక్ బ్రోకర్స్ చాలా ఫ్రీగా అమ్ముతూ ఉన్నారు. అందులో మీరు చూస్తే నేమ్, ఈమెయిల్ ఐడి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వింగ్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ ర్యాంక్ అండ్ కరెంట్ లొకేషన్ అండ్ అడ్రస్ కూడా ఇక్కడ వీళ్ళు ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు పబ్లిక్కి. తర్వాత గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్సీఆర్ రీజన్లోని అబౌట్ 34,000 వరకు వీళ్ళ డేటా ఉంది. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అబౌట్ 11 lakhs. తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మీరు చూస్తే అక్కడ అబౌట్ 15 lakh పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ లభ్యమైనవి. అందులోని మనకి ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్లోని ఈ డేటా అన్నది వీళ్ళంతా ఉన్నారు. ఇది కంట్రోల్ నెంబర్, సీసీ నెంబర్, ఏసీ అప్డేట్స్, కార్డ్ హోల్డర్స్ నెంబర్, తర్వాత మొబైల్ నెంబర్, ఫస్ట్ ఎస్డబ్ల్యూపి అమౌంట్, దెన్ ఇన్కమ్ డిక్లేర్డ్, ఇట్లాగా డిఫరెంట్ ఫీల్డ్స్లోని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సైబర్ క్రిమినల్స్కి అమ్ముతా ఉన్నారు. మీ అందరికీ తెలుసు పాన్ కార్డ్ ఇది బేసిక్ ఫైనాన్షియల్ ఐడెంటిటీకి, అంటే ఎనీ ఫైనాన్షియల్ సర్వీస్ మనం తీసుకోవాలన్నా దానికి బ్యాక్ ఎండ్ లింక్ చేసేది పాన్ కార్డ్. సో ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చాలా ఫ్రీగా అమ్ముతా ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ డేటా లీకేజ్ వల్ల మనకి ఎంటైర్ నేషనల్ సెక్యూరిటీకే ముప్పు వచ్చే ఇది ఉన్నది. అంటే ఎంటైర్ నేషనల్ సెక్యూరిటీ కూడా మనం బ్రీచ్ అయ్యే ఆస్పెక్ట్ ఉన్నందువల్ల మనకి చాలా సెన్సిటివ్గా మనము ఈ కేసు అన్నది ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాము. ఇంతేకాకుండా టెలికాన్కి సంబంధించి మనకి 3 crores డేటాబేస్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నది. అంటే 25 fields వీళ్ళంతా ఉన్నారు. తర్వాత బ్యాంక్కి సంబంధించింది ఇందాక చెప్పినట్టు మనకి 1.2 crore డేటాబేస్, అంటే అందులోని క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఒక 6 banks సంబంధించి ఉన్నది. తర్వాత డెబిట్ కార్డ్ అబౌట్ 4 banks సంబంధించి ఉన్నది. అన్ని పాపులర్ బ్యాంక్స్ అండ్ టాప్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, తర్వాత ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇట్లాగా అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. సో
తర్వాత ఈ కేసు అన్నది లాస్ట్ ఒక 2 మంత్స్ నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నారు మన సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ టీమ్ దెన్ ఆల్సో అవర్ డీసీపీ సైబర్ క్రైమ్స్ రితిరాజ్ అండ్ ఆల్సో కల్మేష్ సో దీని గురించి ఇంకా డీటెయిల్స్లోని క్విక్గా మనకి కల్మేష్ వివరిస్తారు సో మనకి ఇప్పుడు 140 కేటగిరీస్లో ఉన్నటువంటి ఈ డేటాని దీంట్లో మేము రికవర్ చేయడం జరిగింది ఇది అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఒక 3 కంపెనీస్ని నడుపుతున్నాడు డేటా మార్ట్ ఇన్ఫోటెక్ గ్లోబల్ డేటా ఆర్ట్స్ అండ్ ఎంఎస్ డిజిటల్ గ్రో అని దీంట్లో సార్ ఇందుకు ముందు చెప్పినట్లు గవర్నమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేటాస్ లైక్ ది డిఫెన్స్ పర్సనల్ డేటా పాన్ కార్డ్ డీటెయిల్స్ నీట్ స్టూడెంట్స్ ది డేటాబేసు సిటిజన్స్ ది మొబైల్ నెంబర్ డేటాబేస్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఏజెన్సీస్ వాళ్ళది డేటాబేస్ ఉన్నాయి అదే కాకుండా ఉమెన్ రిలేటెడ్ డేటాబేస్ ఉంది దెన్ ఈ బ్యాంక్స్లో కూడా రీసెంట్గా క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసినటువంటి కస్టమర్స్ది లాస్ట్ 2-3 మంత్స్లో అప్లై చేసినటువంటి కస్టమర్స్ది కూడా 6 మేజర్ బ్యాంక్స్ నుంచి డేటాబేస్ని వాళ్ళు తీసుకొని అమ్మడం జరిగింది ఇవన్నీ డీటెయిల్స్ని ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ది ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ది డేటాబేస్ కూడా అమ్మడం జరిగింది మీరు ఇవన్నీ చూస్తే మనకి జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్లో మీరందరికీ కూడా మెసేజెస్ వచ్చి ఉంటాయి దట్ మీది బ్యాంక్ పాన్ కార్డ్ డీటెయిల్స్ని మీరు అప్లోడ్ చేయాలని చెప్పి ఒక లింక్ పెట్టి మెసేజ్ పంపడము లేకపోతే మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయలేదు ఇమీడియట్గా పే చేయాలి లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది ఇట్లా మెసేజెస్ అందరికీ వచ్చి ఉంటాయి సో ఈ విధంగా వాళ్ళు నేరంని చేస్తున్నారు బట్ ఇక్కడ చూడాల్సినది ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ డేటా ఈ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టర్స్ మాత్రమే కాకుండా